సింహగిరి ప్రదర్శనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జూలై 3న స్వామివారికి 4 విడత చందన సమర్పణ ఉంటుందని చెప్పారు. జూలై 2వ తేదీ ఆదివారం ఉదయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని మొత్తం 32 కిలోమీటర్ల మేర ఇది కొనసాగుతుందన్నారు. తొలి పావంచ నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ అడవివరం కూడలి కేంద్ర కారాగారం విశాలక్షి నగర్ జోడుగుల్లపాలెం ఎంవీపీ కాలనీ డబల్ రోడ్ మీదుగా వెంకోజీపాలెం మాధవధర ప్రహ్లాదపురం గోసాల మీదుగా మళ్ళీ తొలి పావంచ వద్దకు చేరుకుంటుందన్నారు. ఆ రోజున కొండ చుట్టూ షామినలతో 25 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం మరుగుదొడ్ల నిర్వహణకు అదనంగా సిబ్బందిని నియమించాలని జీవీఎంసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంచార టాయిలెట్లు మంచినీరు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. దేవస్థానం అధికారులు సేవా సంస్థల సేవలను వినియోగించుకోవాలన్నారు. గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బార్లు మూసివేస్తామని తెలిపారు. తొలిపావంచ నుంచి అప్ టు ఈ స్టార్ట్ ఈ తక్కువ డిస్టెన్స్ ఈ పరిధిలో మాత్రం ఐ థింక్ సింహాచలం టెంపుల్ వాళ్ళు అక్కడ డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ బటర్ మిల్క్ కావచ్చు ఇవి మెయింటైన్ చేస్తారు. బట్ అక్కడ కూడా మన టాయిలెట్స్ మళ్ళీ జీఎంసీ చేస్తున్నాయి కదా. సో అది కూడా మనకి వినిపించేద్దాము ఆ పాయింట్ అది కూడా తెలియజేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం గిరి ప్రదర్శన జరిగినప్పుడు సబ్వే బిట్వీన్ అంటే 1 లక్ష నుంచి 1.3 లక్ష పీపుల్ మనకి గిరి ప్రదర్శనలో పాల్గొన్నట్టు మనకి సమాచారం ఉంది. బట్ ఈ కాంటెక్స్ట్ లో లాస్ట్ టైం మనం చేసుకున్న ఏర్పాట్లను ఒకసారి మళ్ళీ ఒకసారి రీఎగ్జామిన్ చేసుకుంటూ ఇంకా భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించాలి బెటర్ దర్శనం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో మీకు మేజర్గా గమనిస్తే తొలి పావంచలో మనకి గిరి ప్రదర్శన సంబంధించింది మొదటి కార్యక్రమం కూడా టెంకాయలు కొట్టడం స్టార్ట్ అయిన తర్వాత సుమారుగా 32 కిలోమీటర్ల పరిధిలో మరి గిరి చుట్టూ ప్రదర్శన చేయడానికి సుమారు మనకు 20 ప్లేసుల్లో మనము లాస్ట్ టైము స్టాల్స్ పెట్టడం జరిగింది. సో ఈ స్టాల్స్ లాస్ట్ టైము డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలాగే కమిషనర్ ఆఫ్ పోలీసు సిఎంసీ కమిషనర్ ఈ అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి స్టాల్స్ పెట్టడం జరిగింది. అంతకుముందు 20 ప్లేట్ 20 చేశాం. అలాగే మళ్ళీ రేపు దీనికి సంబంధించింది ఒక ఇన్స్పెక్షన్ ఉంటుంది సేఫ్ టీమ్తో. సో అవసరమైతే ఈ స్టాల్స్ 25 నుంచి 30 జీఎంసీ ఇందులో ఒకవేళ మనకు సింహాచలం టెంపుల్ నుంచి ఎవరన్నా వారంటీస్ భక్తులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వస్తూ ఉంటాయి. అంటే మేము పర్టికులర్ పాయింట్లో వాటర్ పెడతాము, పర్టికులర్ పాయింట్లో బట్టలు పెట్టిస్తాము, ఇంకో పర్టికులర్ పాయింట్లో ఫుడ్ పెడతాము అన్నట్టు వస్తూ ఉంటాయి. అయితే దాన్ని మీరు ఒక ఆర్గనైజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏ పేరుతో వాళ్ళ ఫోన్ నెంబరు అంత డేటా తీసుకుని ఎవరు ఎంతమందికి ఏ రకమైన సదుపాయం కల్పించాలనుకుంటారో ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్గా ఏ ఏరియాలో వాళ్ళు ఉండాలనుకుంటారు, ఏ టైం మధ్య ఉంటారు, ఎంతమంది అక్కడ పార్టిసిపేట్ చేస్తారు అన్నది చూడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టినారు కదా అని మనం జీవీ తరం నుంచి లేదంటే ఇంకొక ఆర్గనైజేషన్ నుంచి కాంప్రమైజ్ లేదు. వాటర్ కానీ టైర్స్ కానీ 100% మనమే అయితే భక్తులు దృష్టిలో పెట్టుకొని పెట్టాలో మనం పెట్టేది కంపల్సరీ పెడతాం. దానికి అదనంగా వాళ్ళు ఏదైనా పెట్టాలనుకుంటే కూడా ఎక్కువ రద్దీ లేకుండా బటర్ మిల్క్ లాంటివో ఏదైనా లెమన్ వాటర్ లాంటివో ప్రొవైడ్ చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ స్ట్రక్చర్డ్గా ప్రాపర్ వాళ్ళని ప్లేస్ చేసి ప్రొసీడింగ్ ద్వారా మీరు వాళ్ళని ప్లేస్ చేయాలి. దే షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్ ఎవరు ఎక్కడ ఉండాలా అనేది. ఎందుకంటే ఎక్కడైతే ఫుడ్ ప్యాకెట్ పెట్టాలంటే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఇక్కడ ఏం చేసినటువంటి పెద్దలకి పిల్లలకి అందరికి కూడా శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క
పరిపూర్ణ ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ రేపు 3వ తారీఖుని తెరవబోయే గిరి ప్రదక్షిణ కైంకర్యం కోసమని 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకే